ఎన్ఎస్టీవీ. నా పేరు శ్రీదేవి. ముందుగా బులెటిన్లోని ముఖ్యాంశాలు. వృద్ధులకు, అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వృద్ధులకు మంచి ఆహ్లాదకర వాతావరణంలో హ్యాపీ కేర్ ఓల్డేజ్ హోమ్ ఏర్పాటు చేసిన వ్యవస్థాపకులు నిమ్మకాయల సత్యనారాయణ, ఎడ్లపల్లి శ్రీకృష్ణ, నడింపల్లి విజయప్రసాద్లను రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అభినందించారు. గుంటూరులోని ఇన్నర్ రింగ్ రోడ్లో ఓల్డ్ కేర్ ఓల్డేజ్ హోమ్ను రాష్ట్ర హోంశాఖ మంత్రి సుచరిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భారతదేశంలో దాదాపు 15 కోట్ల మంది వృద్ధులు ఉన్నారని, ఉమ్మడి కుటుంబాలు పతనం అవుతున్న సందర్భంలో వృద్ధులకు పరిశుభ్రమైన ఆహ్లాదకరమైన పరిసరాలతో కూడిన వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయడం నేటి సమాజానికి చాలా అవసరమన్నారు. నర్సారావుపేట లోక్సభ సభ్యులు లావ్ శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ, హ్యాపీ కేర్ ఓల్డేజ్ హోమ్ స్థాపించడం ద్వారా వృద్ధులకు మంచి ఆశ్రయాన్ని కల్పిస్తూ వారి ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరచడానికి ఆరోగ్య సేవలను సైతం అందిస్తున్న నిర్వాహకులను అభినందించారు. మధ్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ, సమాజహితం కోరే దాతృత్వం గల మహనీయులు ముందుకు వచ్చి మరిన్ని వృద్ధాశ్రమాలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విజయవాడ కనకదుర్గా ట్రస్ట్ మెంబర్ బూసిరెడ్డి మల్లేశ్వర్ రెడ్డి, అర్బన్ డెవలప్మెంట్ మాజీ చైర్మన్ వనుకూరి శ్రీనివాసరెడ్డి, హ్యాపీ కేర్ ఓల్డేజ్ హోమ్ వ్యవస్థాపక చైర్మన్ నిమ్మకాయల సత్యనారాయణ, కోశాధికారి ఎడ్లపల్లి శ్రీకృష్ణ, కార్యవర్గ సభ్యులు నడింపల్లి విజయప్రసాద్, మేనేజర్ ఎన్ జ్యోతి, సీనియర్ జర్నలిస్ట్ ఎన్ చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. ఎంతో గ్రేట్ఫుల్ గా ఉన్నారు. మాకు అన్ని బాగున్నాయి కదా సార్, అలాగే మా ఇంట్లో ఫ్యామిలీస్ అన్ని కూడా బాగున్నాయని చెప్పి చాలా గ్రేట్ఫుల్ గా ఉన్నారు. వారు అయినగా ఏదో ఒక గతి ఉంటుంది ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నప్పుడు, ఆ వెంటనే ఎంత చేస్తా పోర్చలేము. అయితే మీరు చేయగలిగింది ఎంత ఇంకా చేస్తా ఉన్నారు, ఇంకా బాగా మరింత మందికి సేవ అందించాలని చెప్పి, మరింత మందికి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకి కూడా సేవ అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు అవకాశం కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.